కర్నూలు జిల్లాలోని ఆలూరు మండల పరిధిలోని ఆలూరు సమీపంలో కర్ణాటక అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆలూరు ఎస్ఐ రామాంజనేయులు తెలిపిన వివరాల మేరకు కర్ణాటక నుంచి ఆటో అడుగు భాగాన అమర్చి తీసుకొస్తున్న కర్ణాటక అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అయితే పక్క సమాచారం మేరకు దాడి చేసి దాడిలో భాగంగా ఆటో అడుగు భాగాన ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక ర్యాకులో తెస్తున్నటువంటి కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆలూరు ఎస్ఐ రామాంజనేయులు తెలియజేశారు. కర్ణాటక నుంచి అక్రమ మద్యం తరలించిన అమ్మిన కఠిన చర్యలు తప్పని హెచ్చరించారు. ఆటోను సీజ్ చేసి నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్టు ఆలూరు ఎస్ఐ రామాంజనేయులు తెలియజేశారు. మన కర్నూలు వార్తలు మన వే2 న్యూస్లో డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్.